పడలేక మధ్యలో ఓడినట్టు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? మేము అధికారంలోకి వస్తే ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికితీస్తాం. ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, లేదా వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. అంతటితో కాదు, ఏ అధికారులు అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైనరో, ప్రజలను ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఈనాటి మంత్రులు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఇవాళ మరి ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని, లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పైపెచ్చు ఏ అధికారులు అయితే బాధ్యులని, ఏ అధికారులు అయితే తప్పుతో పట్టించారని చెప్పి మంత్రులుగా మీరు ప్రకటన చేశారో, అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి అంటే వారికి వత్తాసు పలుకుతున్నారా? ఒక్క అధికారం మీద కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే మీరు, మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం, ఎన్నికల ముందు కూడా ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు వేరు కాదు, ఒక గూటి పక్షులే, తోడు దొంగలే అని చెప్పి ఇవాళ నిర్ణయమవుతుంది. నెల రోజులుగా వస్తున్నది అధికారులకు వచ్చి ఎందుకు ఇవాళ మేడిగడ్డ మీద అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తా అని చెప్పిన మీరు ఎందుకు మీ మంత్రులతోనే సరిపెట్టుకుంటున్నారు? ఎందుకు ఇవాళ మీరు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ ఎంక్వైరీ నిర్వహించకుండా మేడిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నారు? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి లక్ష కోట్లని మీరే చెప్పారు, ఇవాళ ఎందుకు కూనీ రాగాలు తీసుకు, దాని వెనుకాల ఉన్న మతలబి ఏమిటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ ఒక్క విపక్ష కూటమి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక ఎజెండా, ఎందుకు ఓడించాలి ఎజెండా లేదు. అప్కే పాస్ కోయి నేతన్నయ్యే, నియతనయ్యే, నీతి బీనయ్యే, ఫిర్ బీ మోడీజీకు హరావ్, మోడీజీకు హఠావ్. కాబట్టి ఈ యొక్క ఈ గమండి గడ్బంధన్ అనేది ఉందో పరోక్షంగా ఆనాడే మేము చెప్పాం, కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ వారికి వత్తాసు పలుకుతున్నారు. ఏనాడైనా వీళ్ళ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకటే పార్టీలు ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈరోజు పరోక్షంగా పరస్పరం సహకరించుకోవడానికే ఈరోజు బీఆర్ఎస్కి లొంగిపోతున్నారా, లేదా బీఆర్ఎస్ లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాల మొత్తం తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క మరి ఈ చేసినటువంటి వాగ్దానాలు, ఘాటైన వ్యాఖ్యలు, ఎందుకు ఇవాళ నీరు గారిపోతున్నాయి, ఎందుకు ఇవాళ చతికిలబడుతున్నారు, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు విన్నపించండి, తప్పకుండా దాంట్లో ఎవరైతే బొక్కినారో మెక్కినారో వాళ్ళందరినీ కూడా కక్కించేదానికి ఖచ్చితంగా తెలంగాణ సంపదను ప్రజలకు దోదపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నారు. మీరు ప్రజలకు మంచుదామన్నారు, ఆ మొక్కిన సొమ్మునంతా కూడా కక్కిస్తామన్నారు, మరి ఇవాళ ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయా మీకు? లేదా బీఆర్ఎస్కు లొంగిపోయినా, లేదా బీఆర్ఎస్ లొంగిపోతుంది మీరు దానికి మరి వంత పాడమని చెప్పారా? ఇవన్నీ కూడా క్రమేణా నెల రోజులు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ మీ ఆటలన్నీ కూడా ఈ రెండు ఈ యొక్క మరి ఈ పార్టీలు ఒక గూటిలో ఒక దాటిలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు పార్టీలు వేరు కాదు. రేపు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం ఖాయమనే విషయం తెలిసి ఏ రకంగా అడ్డుకోవడానికి పావులు కలుపుతున్న దాంట్లో భాగంగానే వీళ్ళ అవినీతికి ఇవాళ కాళేశ్వరమే కాదు, ఇవాళ మిషన్ కాకతీయ కానివ్వండి, అనేక విభాగాల్లో జరిగిన అవినీతి పట్ల కూడా ఈ ప్రభుత్వం వివరించే తీరు ఇది నాంది కాబోతుందనే విషయాన్ని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తాం. వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వారిని సమాజంలో అన్ని రంగాల్లో కూడా, ఇవాళ రక్షణ విభాగంలో కూడా మహిళలు ఏ రకంగా ఇవాళ మరి అనేక యుద్ధ విమానాలు కూడా నడిపే స్థాయికి, అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి మహిళలు రాణిస్తూ ఉంటే ఇవాళ మనం గర్వపడాలి. ముఖ్యంగా మోదీ గారు మహిళలకు ఏదైతే సమాజంలో ముస్లిం మహిళలకు
ఒక రుగ్మతగా కొనసాగినటువంటి ఆ త్రిబుల్ తలాక్ చట్టాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో రద్దు చేసి అనేకమైనటువంటి ముస్లిం మత సంస్థలు విభేదించినప్పటికీ కూడా మహిళలకు వారికి భద్రత కల్పించాలి సామాజిక అనే ఆలోచనతో త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడము, అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రాజకీయంగా ఎదిగేదానికి రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా చట్టసభలో కూడా మహిళలు రావాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశాల సైతం కూడా సాధ్యం కాని పని. మహిళా అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగినప్పటికీ కూడా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం మాట వరుసకే తప్పితే ఆ యొక్క యూపీఏ 10 సంవత్సరాల హయాంలో వారి భాగస్వామ పక్షాలు విభేదించే పార్లమెంట్లో బిల్లు వీగిపోవడము ఇవన్నీ కూడా మొత్తం సమాజం ఇవాళ కళ్ళారా చూసింది. అటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎవరి వల్ల కూడా సాధ్యం కానిది నరేంద్ర మోడీ గారు ప్రత్యర్థులను విపక్షాలను ఒప్పించి మెప్పించి మరి ఏ రకంగా లోక్సభలో రాజ్యసభలో మహిళలకు చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్ ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి కావడానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని వారు తీసుకురావడమే కాకుండా ఇటీవల మరి క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కానివ్వండి ఐపీసీ యాక్ట్ కానివ్వండి ఎవిడెన్స్ యాక్ట్లో కూడా మహిళలకు పూర్తి రక్షణ భద్రత కల్పించే విధంగా ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను అనేకం కూడా మార్పులు చేసి ప్రస్తుత కాలానుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టాల మార్పు తీసుకొచ్చి మహిళలకే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఆ యొక్క భద్రత వారు తీసుకురావడం ఈ రకంగా మొదటి ఆదివాసీ మహిళను కూడా రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర అంటే ఏ సావిత్రిబాయి పులే జ్యోతిబా పులే ఈ సమాజంలో ఉన్నటువంటి మరి అణగారిన ప్రజానీకము ఏ పాలకులైతే ఈ వర్గాలను విస్మరించారో అధికారులను దూరంగా నెట్టివేయడం జరిగిందో ఆ వర్గాలను హక్కున చేర్చుకొని వారికి అన్ని రంగాల్లో పెద్దపీట వేయడమే కాకుండా 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక మొదటి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఏ వంటింట్లో అయితే మహిళలు మరి సాంప్రదాయ పద్ధతుల్లో వంట చేస్తూ పడుతున్న బాధలను అగచాట్లను గట్టెక్కించడానికి ఎందుకంటే పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన తల్లి పడ్డ బాధలు కళ్ళారా చూశారు. తన తల్లి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు తన తల్లి కళ్ళలో నీళ్లు ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి 11 కోట్ల మందికి ఇవాళ ఉజ్వల ద్వారా గ్యాస్ అందిస్తూ ఉన్నారంటే అది మోదీ గారి యొక్క మరి ఈ యొక్క వర్గాల పట్ల ఆలోచన. అంతేకాదు స్వచ్ఛ భారత్ పేరు మీద 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ తల్లి చెల్లి ఆడపడుచులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమిని వేదికగా వాడుకొని చెంబు పట్టుకునే సంస్కృతికి ఒక సామాజిక పని ఉద్యమంలా ఆ కార్యక్రమం చేపడితే అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 100కి 100% ఇవాళ ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించేదానికి ఆ రకంగా అవి మహిళలకు మరుగుదొడ్లు కాదు మహిళల ఆత్మగౌరవ్యాలుగా ఇవాళ మహిళలు కొనియాడబడతా ఉన్నారంటే ఇది ఆలోచన చేయొచ్చు. అదే రకంగా గర్భిణీ స్త్రీలు ఉద్యోగులైతే ప్రసూతి సెలవుల కింద ఏవైతే 12 వారాలకు మాత్రమే సెలవులు కొనసాగుతున్న సందర్భంలో మోదీ గారు 12 వారాలు కాదు 26 వారాలకు పెంచి ఏ రకంగా మహిళలకు ఇవాళ పెద్దన్నగా కొనియాడబడుతున్నాడో ఇవాళ మొత్తం ప్రపంచం గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా మహిళలు పెద్ద ఎత్తున వల్ల మోదీ పక్షాన నిలబడుతున్నారంటే మహిళల యొక్క పట్ల వారికి ఉన్నటువంటి ఈ యొక్క సావిత్రిబాయి లాంటి అనేక మంది గతంలో చేసినటువంటి పోరాటాలు వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయడము. అందుకనే కార్యకర్తలు మహిళలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా సావిత్రిబాయికి నివాళులు అర్పించడం అంటే మోదీ గారు తలపెట్టినటువంటి అన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు పథకాలు వాళ్ళని గౌరవించి వారికి పెద్దపీట వేసి ఆ రకంగా న్యాయం చేసిన వాళ్ళమే న్యాయం చేసిన నాడే సావిత్రిబాయికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఆ రకంగా మోదీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు చేతినిచ్చినప్పుడే అది సార్థకమవుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ
సోదరిమణులకు, ఆడపడుచులకు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మరి ఇవాళ అమ్మాయి ఆడపిల్ల ఉన్నత చదువులు చదివేదానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతాము. ధన్యవాదాలు.